सिद्दिपेट मंत्री हरीश राव पर्यटन सिद्दिपेट व्यवसाय मार्केट मत्स्यकारी कार्यक्रम में मंत्री हरीश राव चुदा जिला कलेक्टर प्रशांत गारू फिशरीज कमिश्नर गारू मन मार्केट कमिटी चेयरमैन विजिता वेणुगोपाल रेड्डी गारू मन मुंसिपल वाइस चेयरमैन जंगिटी कनकराज गारू बालरंगमन्न गारू इंका वेदिक मीद उम्मडी मेदक जिला श्रीहरी यादव गारू गोर्रेकापर्ल संघं पेद्दलु गौरवनीयुलु भूमरेड्डी उन्न एंपीपीलु जेडपीटीसीलु गौरव सर्पंचुलु एंपीटीसीलु कौन्सिलर्लु मरी दुब्बाक सिद्दिपेट नियोजकवर्गाल नुंचि वच्चिन मा मत्स्यकारुलैनटुवंटि अन्नदम्मुलकु अक्का चेल्लेलकु जर्नलिस्टुलकु फिशरीस शाख अधिकारुलकु अंदरिकी जर्नलिस्टुलकु पेरु पेरुन नमस्कारं। इवाळ चाला संतोषं एंदंटे राष्ट्रंलोने मोट्टमोदटिसारिगा मत्स्यकारुलकु ऐडेंटिटी कार्डुलु గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ సిద్దిపేటలో ప్రారంభం కావడం చాలా సంతోషం। ముందు దీని సందర్భంగా నేను గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీనివాస యాదవ్ అన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా। ఆ మధ్య సిద్దిపేట మత్స్యకారులందరూ కూడా నా దగ్గరికి వచ్చి మాకు ఐడెంటిటీ కార్డు కావాలన్నా రాత్రి పగలు తిరుగుతూ ఉంటాం, మాకు ఐడెంటిటీ కార్డు ఉంటే రేపు బీమా కోసమైనా ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసమైనా మా రక్షణ కోసమైనా మాకు ఎంతో ఉపయోగంగా ఉంటది, మాకు ఒక ఐడెంటిటీ కార్డ్ కావాలని కోరగానే నేను శ్రీనివాస యాదవ్ అన్నకు ఫోన్ చేసిన అన్నగారు వెంటనే అంగీకరించి ఒక సిద్దిపేటే కాదు రాష్ట్రం మొత్తం కూడా మత్స్యకారులకు ఐడెంటిటీ కార్డులు ఇస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం, ఆ పంపిణీ కార్యక్రమం ఇవాల ఒక్క సిద్దిపేట దుబ్బాకలోనే 8000 మంది మత్స్యకారులకు ఐడెంటిటీ కార్డులు ఇచ్చుకుంటా ఉన్నాం। నిజంగా ఇది చాలా మంచి కార్యక్రమం। గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవాల మత్స్యకారులకు ఎంతో గొప్ప అవకాశాలు ఇచ్చారు, 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాల మత్స్యకారులకు మోపెడ్లు గాని ఐస్ బాక్సులు గాని వలలు గాని బోట్లు గాని దాదాపు 1000 కోట్ల రూపాయలతో వివిధ కార్యక్రమాలు చేశారు। ప్రతి సంవత్సరం 100-110 కోట్ల రూపాయలతో ఉచితంగా చేప పిల్లలు ఇవ్వడం ద్వారా దాని మీద కూడా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు। అంటే ఇయాల మత్స్యకారులకు 2000 కోట్ల రూపాయలు ఇయాల రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ గా మీ యొక్క సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది। గతంలో ఎప్పుడు చూసినా అసలు ఇలాంటి కార్యక్రమమే లేదు। కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి 4-5 చెరువులకు ఇచ్చేటోలు, 4-5 చెరువులకు అది కూడా సబ్సిడీ, ఏదో చారణమంద మేమిస్తాం బారణ మీరు పెట్టుకోమని చెప్పేటువంటి పరిస్థితి గతంలో ఉండేది। కానీ ఇలా రాష్ట్రంలో ప్రతి చెరువులో కుంటలో చెక్డ్యాముల్లో వాగుల్లో మరి పెద్ద పెద్ద ప్రాజెక్టులలో ఇలా ఉచితంగా చేప పిల్లలు రొయ్య పిల్లలు ఇచ్చినటువంటి ఒకే ఒక్క ప్రభుత్వం ఈ భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం। ఈ దేశంలో ఎక్కడూ లేదు, భారతదేశంలో 100కు 100% ఉచితంగా చేప పిల్లలు ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నా। ఆ రోజుల్లో నవ్వేటోళ్ళు మృగశిర కార్ట్ వస్తే విజయవాడకి వెళ్ళి లారీలు రావాలి, మృగశిర కార్ట్కి నాడు అందరూ చేపలు తినాలనేది మన దగ్గర తెలంగాణలో ఒక సాంప్రదాయం। కానీ చేపలు ఉండక బెంగాల్కేలో విజయవాడకేలో విశాఖపట్నంకేలి లారీల చేపలు వస్తే మనము ఆ రోజు 500 నుంచి 1000 రూపాయల దాకా కిలో చేపలు కొనుక్కొని తినే పరిస్థితి ఉండేది। పక్క రాష్ట్రాలకేలి చేపలు వస్తే తప్ప తెలంగాణలో చేపలు దొరకని పరిస్థితి ఆ రోజు ఉండేది। కానీ అలా సీన్ రివర్స్ అయింది, ముఖ్యమంత్రి గారు రాంగనే మొట్టమొదటి ఆయన చేసిన కార్యక్రమం చెరువులు బాగు చేసే కార్యక్రమం చేశారు। ఎందుకంటే ఆ రోజుల్లో నీళ్లు లేక చెరువుల్లో చేపలు ఉండేటివి కావు, కానీ మిషన్ కాకతీయ కార్యక్రమం వల్ల ఇయాల నీళ్ల కరువు లేదు, చేపలల్లో చెరువుల్లో చేపల కరువు లేదు, నీళ్ల కరువు లేదు, చెరువులల్లో చేపల కరువు లేదు। ఏ చెరువులో చూసినా మొన్న వర్షాలు పడే రోజు పోయిన నెల ఆగస్టులో పెద్ద ఎత్తున వానలు పడితే మన సిద్దిపేట మా ముదిరాజులు మా బెస్తోళ్ళే నాకు చెప్పిండు, అరే ఒక్కొక్క చెరువుల చేపలు ఎదురెక్కుతా ఉంటే 5 కిలోలు 10 కిలోల చేపలు పట్టినన్ని చేపలు తిన్నన్ని చేపలు ఇక అది లెక్కలేని చేపలు,
అసలు కట్టె పట్టుకొని నిలబడి పొట్టుకురుడు ఎవరికి సాధనైన కాడిని వాళ్ళ చేతులు పట్టుకొని పోవడే చేపలు బరువు మోసినంత దమ్మున్నది చేపలు పట్టకపోయేది మా మాచాపూర్ సర్పంచ్ మా మైలారం సర్పంచ్ కలిసిరు ఏం తమ్మి అంత మంచిదేన అంటే ఊరంతా కౌసు వాసననే సాగాల అన్నారు ఏమైందంటే ఏం చేపలు సార్ నిన్న మొత్తం ఎదిరెక్కినాయి ఊర్లే మొత్తం ఎవలింట్లో చూసినా చేపల కూరనే ఊరంతా కౌసు వాసన వస్తుంది సార్ అన్నారు అట్లా ఇవాళ బ్రహ్మాండంగా సంపద పెరిగింది మొన్న నేను మన మార్కెట్ కమిటీ చైర్మన్ విజితా వేణుగోపాల్ రెడ్డి ఏదో మాట్లాడితే అసలు మార్కెట్లో కాలు పెట్ట సందు లేదు సార్ అన్నాడు ఏమైందయ్యా అన్న అయ్యయ్యో ఏం చేపలు సిద్ధిపేట ఊరంతా వచ్చి మార్కెట్లే ఉన్నారు సార్ చేపలు కొనుడే కొనుడు మస్తు చేపలు వచ్చినాయి యాడికేలు వచ్చినాయో అన్నాడు అంటే ఆ కడిగేటోళ్ళు ఒక్కొక్కరు ఆ రోజు 5,000 6,000 సంపాదించుకొని పోయిందట ఎవరితో ఒక అమ్మతో నాకు మాట్లాడించిండు రెట్టలన్నీ వస్తున్నాయి సార్ మేము గడగం శాతం అయితే లేదంటే కూడా కిలో చేపలకు 30 రూపాయలు ఇచ్చేది 50 ఇస్తాం పాటు 100 ఇస్తాం పాటు కడుగుమని బతిల్లాడి కడిగించుకున్నారు రాత్రి 12 దాకా కడిగినట్టు చేపలు అంటే ఇవాళ చేతి నిండా పని దొరికింది ఇవాళ మంచి ఆహారం కూడా దొరుకుతా ఉంది గొర్రెలకు బాగా మాంసం రేటు బాగా పెరిగింది 800 900 కిలో అయింది డాక్టర్లు కూడా ఏమంటున్నట్టే చేపలు తింటే ఆరోగ్యం మంచుకుంటుంది అన్నాక అగ్గు దొరుకుతున్నాయి ఆరోగ్యం బాగుంటుందని మంచిగా ఇప్పుడు అందరూ చేపలు బ్రహ్మాండంగా తింటా ఉంటారు ఈ రకంగా ఇవాళ సంపద పెరిగింది మత్స్యకారులకు కూడా మంచి జీవితాల్లో వెలుతురు వచ్చింది ఆదాయం పెరిగింది ప్రభుత్వం మంచి సౌకర్యం ఇచ్చింది ఇలా కాలంతో పని లేదు ముఖాన్ని మొగులుగు పెట్టి చూడాల్సిన అవసరం లేదు కాలం కాకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులన్నీ చెక్ డ్యాంలన్నీ నింపుకుంటా ఉన్నాం సంవత్సరం అంతా నీళ్లే నీళ్లు నా జీవితంలో ఒక గొప్ప అనుభవం జరిగింది నేను ఎన్నికడ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఎమ్మెల్యేగా ఉంటే ఒకరోజు మా రాజగోపాల్పేట బెస్తవులు అందరూ 4 ట్రాక్టర్లు కట్టుకొని నా దగ్గరికి వచ్చింది అప్పుడు 2007 8 సంవత్సరం కరువు పడ్డది అప్పుడు గవర్నమెంట్ చేపల కోసం లేదు వాళ్ళందరూ 4 ట్రాక్టర్లు కట్టుకొని వస్తే ఏం సంగతి గిట్ట వచ్చిండ్రు అన్న ఏం లేదన్నా మేము విజయవాడకి వెళ్ళి గొర్రెమట్టలు ఇన్ని బొచ్చలు తెచ్చి దాదాపు 1,50,000 2 లక్షలు ఖర్చు పెట్టి చెరువుల చేపలు కోసినాం కాలం కాలేదు కొద్దిగానే నీళ్లు ఉన్నాయి ఆయన గుంజుకపోతున్నాయి అన్న పెట్టుబడి కూడా వచ్చినట్లేదు జరేమన్నా సాయం చేయాలన్నారు అంటే నేనేం సాయం చేస్తే తమ్మి ఏమన్నా వాన కొట్టిస్తానా నా చేతులు ఏముంటుంది అని నేను అంటాను అట్లా కాదు అట్లా కాదు నువ్వు చెరువుల 4 బోర్లు వేయాలి 4 మోటార్లు పెట్టి ఆ బొందల నీళ్లు పోస్తే ఏమన్నా అయితే చేపలు 1/2 కిలో 1/4 కిలో అయితే అమ్ముకుంటాం బతుకుతాం లేకపోతే ఆయన వేయటట్టున్నాయి అన్నారు ఇంకా అంత దూరంకి వెళ్ళి వచ్చింది వాళ్ళ బాధ చూస్తే ఏ బుద్ధి అయింది కానీ అప్పుడు రూపాయి కూడా ఉండకపోవు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎమ్మెల్యేలకు పైసలు ఇవ్వకపోదు కానీ అప్పుడు నేను బోర్ బయటలో పిలిచి ఉద్దరి మాట్లాడి ఆ చెరువుల 4 బోర్లు వేయించిన మోటార్లు పెట్టించిన ఆ బోర్ వేస్తే 400 500 ఫీట్లకు పడ్డది అది 5 HP మోటార్ నడవదు 7.5 HP అంటారు 7.5 HP అంటే 1,00,000 రూపాయలకు మోటార్ 4 మోటార్లు పెట్టి నీళ్లు పంపించే ప్రయత్నం చేసినాం మళ్ళీ వచ్చిన వాళ్ళు సార్ కరెంటు దూరం ఉన్నది ఆ సర్వీస్ వైర్ ఊకే కాలిపోతున్నది 4 కంబాలు కావాలని వచ్చింది మళ్ళా కరెంటు వాళ్ళం బతిల్లాడి 4 పోల్ వేసి వైర్ గుంజి కింద మీద పడ్డాం ఇంత చేస్తే ఏడాది నెల వరకు ఏమైందంటే ఆయనతో బోర్లు బంద్ అయినాయి ఆకుంట వసూలు పెట్టినాయి నీళ్లు గుంజుకపోయినాయి లాస్ట్కి ఏం జరిగిందిరా అంటే ఆ చేపలు 1/2 కిలో కూడా కాలేదు ఆయన తినకపోతే అవి కూడా పోయినాయి పెట్టుబడి కూడా రాలే వాళ్ళు అంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇది పరిస్థితి అంటే రాజగోపాలపేట చెరువు ఏంటంటే అది మన నియోజకవర్గంలోనే పెద్ద చెరువు మన సిద్దిపేట కాన్స్టిట్యూన్సీలో రాజగోపాలపేట చెరువు నిండిందంటే చుట్టుపక్కల 20 ఊర్ల కరువు ఉండదు అని అంటారు అంత పెద్ద చెరువు అటువంటి చెరువులోనే చుక్క నీళ్లు లేక చెరువుల బోర్లు వేసి చేపలు కాపాడుకునే ప్రయత్నం చేసాం ఇది ఆ రోజుల్లో ఉండేటువంటి పరిస్థితులు మొన్న కూడా వచ్చి వాళ్ళు మళ్ళీ పోయిన ఏడాది అందరు వచ్చారు మళ్ళా ఏం సంగతి మళ్ళీ వచ్చింది అందరూ అన్న ఏదిసారి కాళేశ్వరం ప్రాజెక్టు చేయంగా ఆ చెరువు ఎప్పుడు నిండే ఉంటున్నది 3 ఏళ్ళ చేపలు పడదామంటే ఆ నిండా ఉండే నీళ్ళు ఎట్లా చేయాలి అంటారు మరి నేనేం చేయాలని పోయంటే అట్లా ఆచార్యారు ఆ తుమ్ లాబట్టి నీళ్ళు బయటకెళ్ళ కొట్టాలంట అవి కొరమంటలు దొరకలేవు ఒక్కొక్కటి 4 కిలోలు అయింది అవి అడుక్కుపోయి ఉంటున్నాయి మరి అవి దొరకలేవు నీళ్ళు ఎప్పుడు ఫుల్లే ఉంటున్నాయి ఎండాకాలం కూడా నిండే ఉంటున్నది మరి మేము చేపలు పట్టుకోవద్దా ఎట్లా బతకాలంట అంటే ఎట్లున్న తెలంగాణ ఎట్లయిపోయా అనిపించింది నాకు ఆనాడేమో కరువు
నీళ్లు లేవు చెరువుల బోర్లు వేయమన్నారు. ఇప్పుడేమో నీళ్లు ఎక్కువైనాయి తూము ఓపెన్ చేసి నీళ్లు ఎడగొట్టుకుంటూ, అంటే ఇది ఎంత గొప్ప విషయం ఒకసారి మీరు ఆలోచించండి. నాడేమో నీళ్లు లేక చేపల కరువు, నేడేమో నీళ్లు ఫుల్లు చేపలు ఫుల్లు. నీళ్ల కరువు లేదు, ఇలా చేపల కరువు మా సిద్దిపేట మా బెస్తలతో మాట్లాడితే చెప్తుండ్రు. మృగశిర కాకినాడు సిద్దిపేటకెళ్ళి విజయవాడకు ఒక లారిపోయిందట. చంద్ర మన మహారాష్ట్రంలోని చంద్రపూర్ లారిపోయిందట.